కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో ఆదివారం రోజున హనుమాజీపల్లిలో ఘన స్వాగతం పలికారు. మానకొండూర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి గడ్డం నాగరాజు ఇంటింటా ప్రచారంలో చేపట్టారు. బీజేపీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన పథకాలను టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. మన నీళ్లు మనకు ఉండాలి, పక్కకే సముద్రం మనకు గన్నేరవరం ఇల్లండి, అక్కడికే తీసుకుపోయి సిద్దిపేట గన్నేరవరం మండల శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు హనుమస్పల్లె గ్రామంలో ఇంటింటి బీజేపీ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మా అక్కలు చెల్లెలు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు అందరు ఇంటింటి ప్రసారంలో పాల్గొనడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కేంద్రం నుండి ఈ ఊరికి ఒక 50 లక్షలు 60 లక్షల రూపాయలు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తే అవి ఎక్కడ ఏం ఖర్చులైనవి ఏం లెక్క అనేది ఇంతవరకు తేల్చడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి అధికారుల యంత్రాంగం నిమ్మకు నీరెట్టినట్టు వ్యవహరిస్తుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో నడిచే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలోని గ్రామానికి ఒక 60-70 లక్షల రూపాయలు వచ్చినా మరి ఏం పనులు చేసిర్రు? మరి మేము మిస్టర్ రసమయ్య బాలకిషన్, నువ్వు ఇక్కడ పక్కకు ఉన్నటువంటి మన ఎల్ఎండి గన్నేరవరం నుంచి నీరు ఇక్కడ దాయిపిస్తా అని 51 నెలల కింద మాట ఇచ్చినావు. మరి ఇవాళ మా ప్రజలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ అడుగుతున్నారు, దీనికి సమాధానం ఏం చెప్తావు, ఎక్కడికే చెప్తావు? మరి మేము ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ ఏం చేసినావు? నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, ఎక్కడంటే అక్కడ ఊకుందాం. అంబేద్కర్ ఎక్కడ ఎక్కడ ఊకుందామా? గన్నేరవరం ఊకుందామా? కరీంనగర్ ఊకుందామా? లేకపోతే నీ సొంత ఊరు, నీ జిల్లా సిద్దిపేటలో ఊకుందామా? ఎక్కడంటే అక్కడ ఊకుందాం. కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ, బీజేపీ నిధులన్నీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే అవి మాయా అని చెప్పుకుంటూ, మాయా మాటలు చెప్పుకుంటూ మహిళల ఓట్లు తీసుకొని ఇవాళ ఎమ్మెల్యే వాళ్ళకే ఇంతవరకు నీళ్ళు తాగిపోయాయని ఘనత నీది. వాళ్ళు నీళ్ళ కోసం మాట్లాడితే తర్వాత మాట్లాడుతాంటూ. ఎప్పుడు కానీ నీకు ఎలాంటి దమ్ము ధైర్యం ఉన్నా నేను సిద్ధంగా ఉన్నా, నా కడపత్రాలు ఉన్నాయి. ఏ ఊరికి ఎన్ని పైసలు ఇచ్చినాం కేంద్ర ప్రభుత్వ నిధులు అనేది నా దగ్గర చరిత్ర ఉంది. నీ దగ్గర ఉందా? నీ ప్రభుత్వం ఎన్ని పెట్టిందో తీస్తావా లెక్కలు? ఏ గ్రామ పంచాయతీకి ఎన్ని ఇచ్చిందో తీస్తావా? ఇలా భారతీయ జనతా పార్టీ ప్రతి గ్రామానికి 70 లక్షలు 80 లక్షల కోటి 2 కోట్ల దాకా మనుషుల నిష్పత్తి ప్రకారం ఇలా ఇచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి ఉంది. ఇవాళ శ్మశాన వాటిక మొత్తం భారతీయ జనతా పార్టీది. ఊర్లో శ్మశాన వాటిక ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం అని, కానీ కలరు టీఆర్ఎస్ ఇది. అంటే అత్త సొమ్ము అల్లుడు దానం, సొమ్ము ఒక్కని సోకొక్కని చేస్తావు. ఇని ఆటలు సాగనీయ మిస్టర్ కేసీఆర్. ఇలా యువకులు దాదాపు లక్షల మంది ఉద్యోగాలు లేక రోడ్లు పట్టుకొని తిరిగే పరిస్థితి వస్తుంది. వాళ్ళ మహిళకు, వాళ్లకు ఇంతవరకు వాళ్ళ సబ్సిడీ యొక్క పైసలు దిక్కులేవు. ఇవాళ ఇచ్చినటువంటి 4000 సబ్సిడీకి వాళ్ళ బస్కలు మస్కట్కి వెళ్తే తల్లులు, కొడుకులు, కోడళ్ళు ఉంటే వాళ్ళకి ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. ఎంఆర్ఓ ఆఫీస్ సుట్టు అయితే తిరిగి నేను ఒక 2-3 సార్లు ధర్నాలు చేసిన, అయినా కానీ ఈ ప్రభుత్వానికి నిమ్మట్టు నిరెత్తనట్టు ఉన్నది. కావలసుకొని నువ్వు ఇటు మహిళలను, అటు దళితులను, అటు ఎస్సీలను, మరి బీసీలను, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసుకుంటూ మాటల గ్యారెంటీ చూపెట్టుకుంటూ నీకు ఈ భవనం కట్టిస్తా, ఆ భవనం కట్టిస్తా, 51 నెలల పాలనలో ఏ భవనం కట్టించినావు నువ్వు? ఒక నీ ఎల్మ భవనం, ఒక దొర భవనం కట్టుకున్నావు తప్ప ఎవ్వరికి నువ్వు చేసింది ఏం లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు, రోడ్లు కానీ, మోర్లు కానీ, పింఛన్ల విషయంలో కానీ, వితంతు పింఛన్లో కానీ, మరియు బ్రాండెడ్ విషయంలో కానీ ఇక్కడ పింఛన్ల విషయంలో లేవు, సరైన వాళ్లకు లేవు, పింఛన్లు రాలేదు, డబుల్ బెడ్రూమ్లు లేవు, ఎక్కడ లేదు. నీవు 30 పడకల ఆసుపత్రి ఏదండి? మండలానికి 30 పడకల ఆసుపత్రి, డిగ్రీ కాలేజీ, ఇంటర్మీడియట్ కాలేజీ, ఎటువంటి అన్ని మాయ మాటలు చెప్పి మోసం చేసి ఇవాళ ఓట్లు తీసుకున్నావు. ఇప్పుడు ఖచ్చితంగా మహిళలు, సోదరులు, సోదరుమాలు అంతా తెలుగు మంతులు అయ్యారు. ఎవ్వరు ఊకునే పరిస్థితి లేదు. ఏ నిధులు ఎక్కడికి వచ్చినాయి? నీ కరపత్రం తీసినా బీజేపీ నుంచి, నువ్వు టీఆర్ఎస్ నుంచి తీసినట్టు అయితే దమ్ముంటే చూపెట్టు. ఎక్కడ చర్చలో ఊకుందాం అంటే అక్కడ ఊకుందాం.
వాళ్ళ నా మహిళా సోదరులు అందరూ అడిగే జయ నాయకుడిని దూషించను అంటే నీ ఇష్టం వచ్చిన ఆట పాటకి ఇక్కడ భయపడే ఎవరు లేరు. మా దగ్గర ఆట పాటలు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. ప్రజలకు సేవ చేసే భావం ఉండాలా, ప్రజలకు సాయం చేసే భావం ఉండాలా, ప్రజలు కష్టపడి పని చేసుకుంటారు వాళ్ళకి ఫలితాన్ని ఇచ్చే విధంగా మనం వాళ్ళని ప్రయోజనం చేయాలా, వాళ్ళ కొడుకులకు ఉద్యోగాలు ఇప్పించే ప్రయోజనం చేయాలా. ఇవాళ ఇక్కడ మీరు ఇద్దరు కోల్పోయారు. కాంగ్రెస్ కుంభకోణం అయిపోయింది. రాజుగారు ఢిల్లీ నుంచి గల్లీ దాకా అమ్ముకున్న చరిత్ర కాంగ్రెస్ కుంభకోణం అనుకుంది. ఇక కేటీఆర్ మాయమాటలకు మోసపోయి అందరు నమ్ముకున్నారు. ఇవాళ ఒక్కొక్కల తలల మీద 250,000 అప్పున్నది, ఏ రకంగా తీర్చాలి? కాంగ్రెస్ హయాంలో 42,000 కోట్ల అప్పు ఇవాళ బీజేపీ తీరుతుంది. దాని కారణం అప్పుడు మన భారతదేశం నుంచి ప్రధానిగా ఉన్నారు కాబట్టి మీరు అప్పులు పెట్టారు. ఇలా దేశం ఇజ్జత పోవద్దని పెట్రోల్ బంకుల్లో ఉన్నటువంటి రేట్లు పెంచడం జరుగుతుంది. దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ ప్రజలకు తెలియదు కాబట్టి చెప్తున్నా. 20 రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఉంది, 20 రాష్ట్రాల్లో 5-6 రూపాయలు తగ్గించిన ఘనత ఉంది. మరి ఇక్కడ ఉన్న కేసీఆర్ ఎందుకు తగ్గిస్తలేడు? మన రాష్ట్ర ట్యాక్సీ 36 రూపాయలు ఉంది, ఎందుకు తగ్గిస్తలేడు? మిగతా రాష్ట్రాల్లో తగ్గిస్తారు, ఇక్కడ తగ్గించరు. అంటే నీకు ప్రజల మీద ప్రేమ లేదు, నీకు మోడీ మీద ఎలాంటి ప్రేమ లేదు, కేంద్రం నిధులు